మలయ సమీరం. లంచ్ బెల్ మోగింది. పిల్లలు క్లాస్ రూమ్లోంచి బయటకు వస్తున్నారు. టీచర్లు ఒక్కొక్కరు గాలిసిన మొహాలతో కాళ్ళు ఏడ్చుకుంటూ రూముకు చేరుకుంటున్నారు. ఓ చేతిలో బుక్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, మరో చేతిలో పాయింటర్తో వడివడిగా అడుగులు వేసుకుంటూ స్టాఫ్ రూమ్కి వచ్చింది సమీర. ఉదయం వచ్చినప్పుడు ఎంత చలాకీగా ఉందో ఇప్పుడు అంత చలాకీగానే ఉంది. లేత గులాబీ మేని ఛాయ, ఉంగరాల జుట్టు, చురుకైన కళ్ళతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునే పర్సనాలిటీ ఆమెది. రేషం ఎంబ్రాయిడరీ, కుందన్ వర్క్ చేసిన షిమ్మర్ జార్జెట్ బ్లూ శారీలో మరింత గ్రేస్ఫుల్గా కనపడుతోంది. పెదాలపై ఎప్పుడూ చెరగని చిరునవ్వు ఆమెకి స్పెషల్ అట్రాక్షన్. అనుకోకుండా ఓ రోజు సినిమాలోని ఐ వానా సింగ్ పాటను హమ్ చేస్తూ బుక్స్, ఇతర మెటీరియల్కు తన ర్యాక్లో సర్ది చేతులు కడుక్కొని లంచ్కి స్టాఫ్తో జాయిన్ అయింది. మిగతా వారు కూడా గబగబా మొహం చేతులు కడుక్కొని వారి వారి లంచ్ బాక్స్ను తెరిచి భోజనానికి ఉపక్రమించారు. తాజా వార్తలు, టీవీ షో రివ్యూలు, ఊరి విశేషాలు, రాజకీయాలు, ఫ్యాషను, చీరలు, నగలు, ఒకరిపై ఒకరికి చెలోక్తులు, ఇలా ఉల్లాసంగా సాగిపోతోంది ప్రతిరోజు ఈ తంతు. ఈ 50 నిమిషాల లంచ్ బ్రేక్లో భోజనంతో పాటు మధ్యాహ్నం సెషన్కి సరిపోయేంత రీఛార్జ్ అవుతారు స్టాఫ్ మెంబర్స్. ఇవాళ కావ్య మేడం రాలేదేంటి? ఆరా తీసింది రశ్మి. రాత్రి వాళ్ళ ఆయన తాగి వచ్చి బాగా గొడవ చేశాట. ఉదయం నేను వస్తుంటే వాళ్ళ పక్కింటి కమల పిన్ని చెప్పింది అంది లావణ్య. అలాగా పాపం, నెలలో కనీసం 10 రోజులు అదే అవస్థ తనది, సానుభూతి ప్రకటించింది రశ్మి. ఈ సొసైటీలో 190 మంది భర్తలు ఇలాగే ఉన్నారు. భార్యలపైన అజమాయిషి చేస్తూ అడుగడుగున పురుషాధిక్యత ప్రదర్శిస్తారు. కాస్త అటు ఇటుగా అందరిళ్లలో పరిస్థితి సూక్తీకరించింది లావణ్య. అవును, మీరు చెప్పింది నిజమే. కావ్య భర్తంత కాదు కానీ మా ఆయన ఇగోయిస్టిక్ మనిషే. తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటాడు. నా మాట అస్సలు వినడు. నేనేం చెప్పినా ఆయనకి నచ్చదు, కంప్లైంట్ చేసింది రశ్మి. ఇవేమీ పట్టనట్లు తన మా నాన్న తాను సాంబార్ కలుపుకొని తింటోంది సమీర. ఇంతకీ ఏం చేశాడేంటి మీ ఆయన? నీ మాట ఏమీ లేదు, అడిగింది లావణ్య. ఇతరుల మనస్పర్ధలు, గొడవలు ఎంజాయ్ చేయటం అలవాటు తనకి. అందులో భార్యాభర్తల గొడవలంటే మహా ఇష్టం. గుచ్చి గుచ్చి అడిగి మరీ తెలుసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ సంక్రాంతి సెలవులకి రాజమండ్రిలో మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 రోజులు సరదాగా గడుపుదామని అనుకున్నాను. ఈ మాట గత 3 నెలల నుంచి చెప్తూనే ఉన్నాను. అయినా నిన్న ట్రైన్ టికెట్ బుక్ చేసుకొచ్చాడు వరంగల్కి. నాతో మాట మాత్రమైనా చెప్పలేదు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేది ఆయన ఆలోచన. వాపోయింది రశ్మి. ఎప్పుడూ రాజమండ్రికే కదా వెళ్తారు, పోనీసారి వరంగల్కి వెళ్ళండి. వెళ్ళడానికి ఏం కానీ, వెళ్ళినప్పటి నుంచి అందరికీ సేవలు, ఉపచారాలు చేసి సెలవు సరదా కాస్త శిక్ష అవుద్ది. ఆ అలసట తీరడానికి మరో 2 రోజులు అదనపు సెలవు పెట్టాలి, అసలు సంగతి చెప్పింది రశ్మి. పోనీ వరంగల్కైతే నేను రానని ఖచ్చితంగా చెప్పలేకపోయావా? ఆయన ముందు నాకంత ధైర్యం ఎక్కడది? ఎలాగోలా ధైర్యం చేసి చెప్పాననుకో, అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్ల దండ కొంచెం అవుతాడు. ఆయన ముందు ఎంత వాదించినా చివరికి నీ ఇష్టం మహానుభావ, నన్ను వదిలిపెట్టు అనేలా చేస్తాడు. ఈ మానసిక నరకం కన్నా శారీరక శ్రమే మేలు. ఏం చేస్తాం, కర్మ అని నిట్టు వచ్చింది రశ్మి. అదృష్టవంతురాలువే, మీ ఆయన కనీసం చర్చిస్తాడు. అదే మా ఆయన అయితే అసలు ఏ విషయం పట్టదు. మనం ఏం చెప్పినా అసలు ఆయన వింటున్నాడా లేదా కూడా తెలియదు. ఇంట్లో గోడలకి ఆయనకి పెద్దగా తేడా ఏమి ఉండదు. నెత్తి కొట్టుకుంటూ గోడు వెళ్ళబోసుకుంది మరో టీచర్ వసంత. అందరూ మాట్లాడుతుంటే మార్చి మార్చి చూస్తూ సైలెంట్గా భోజనం చేస్తోంది సమీర. ఏంటి సమీర, నువ్వేం మాట్లాడలేదు? కదిలించింది లావణ్య. దేని గురించి? అమాయకంగా ప్రశ్నించింది. చూస్తుంటే నువ్వు ఈ లోకంలో ఉన్నట్టు లేవు. ఇక్కడ ఇంత డీప్గా డిస్కస్ చేస్తుంటే దేని గురించి అని అడుగుతావే? ఓ అదే, వింటున్నా. పాపం కావ్య, నేను కూడా చాలాసార్లు విన్నాను వాళ్ళ ఆయన వేధింపుల గురించి. పెళ్ళైన మొదట్లో బాగానే ఉన్నాట, తర్వాత ఏం జరిగిందో. ఇంతకుముందు 2 సార్లు రిమాండ్కి కూడా వెళ్ళాట. కావ్య కంప్లైంట్ చేస్తే మళ్ళీ తనే జాలిపడి విడిపించిందిగా గుర్తుంది. పెరుగుతో భోజనం ముగిస్తూ లేచింది సమీర. మరి నీ సంగతి ఏమిటి, నువ్వేం షేర్ చేసుకోవట్లేదు మీ ఆయన గురించి? నాకు అలాంటి బాధలేం లేవు. మా ఆయన చాలా మంచివాడు, నన్ను బాగా చూసుకుంటాడు. నేను అడిగేది అడిగినా కాదండవు, నా కోసం ఏదైనా చేస్తాడు అంది మంచినీళ్ళు తాగుతూ సమీర. క్యాజువల్గానే చెప్పింది కానీ అక్కడ ఉన్నవాళ్ళకి అది అలా ధ్వనించలేదు. అదేదో సినిమా డైలాగ్ లాగా, టెక్కులాగా అనిపించింది. భోజనాలు ముగిశాయి. మిగతా వారు ఫ్యాన్ కింద చేరి సేద తీరుతున్నారు. సమీర మాత్రం మళ్ళీ తన ర్యాంకులోంచి తనకు కావలసిన సామాగ్రి తీసుకుని లైబ్రరీకి బయలుదేరింది. లంచ్ తర్వాత లైబ్రరీకి వెళ్ళి కాసేపు బుక్స్ రిఫర్ చేయడం తన దినచర్య.
స్టాఫ్ రూమ్లో అందరికీ సమీర స్టేట్మెంట్ మింగుడు పడట్లేదు. ముఖ్యంగా లావణ్యకి కథల సినిమాల్లోనే తప్ప ఇలాంటి డైలాగులు ఎక్కడా వినపడలేదా? వాళ్ళు వినలేదు. అవునా, నిజమా? నిజంగానే తన భర్త అంత బాగా చూసుకుంటాడా, లేక తను కోతలకు వస్తోందా? మనసులో ఏదో అనుమానం వాళ్ళకి. సమీర మాటలు మీరు నమ్ముతున్నారా అని అడిగింది లావణ్య. నమ్మను అంది వసంత. నేనైతే అసలే నమ్మను అంది రశ్మి. ఏదో బడాయి కళ చెప్పుంటుంది, మనం ఎంతమందిని చూడలేదు, ఏదో రోజు ఈమెడగారి బండారం బయటపడుతుందిలే, వెయిట్ అండ్ సీ అని అంది లావణ్య. ఆ రోజు ఆదివారం కావటంతో కాస్త తీరుబడిగా ఉంది సమీర. వారమంతా రోజు ఉదయాలు పరుగులుగా ఉంటోంది. ఇంటి పని పూర్తి చేసుకుని పాపను రెడీ చేసి భర్తకు లంచ్ బాక్స్ సర్ది, మామయ్యకి భోజనం హాట్ ప్యాక్లో ఉంచి తను రెడీ అయ్యి 8:30 డ్యూటీకి వెళ్ళాలి. ఊపిరి సలపని పని, సెలవు రోజుల్లో మాత్రం కాస్త నిదానంగా పనులు చేసుకోవచ్చు. అందరి టిఫిన్లు ముగిశాయి. పాప పక్కింటికి వెళ్ళింది ఆడుకోవడానికి. అనిల్ టీవీలో నిన్నటి సాకర్ మ్యాచ్ హైలైట్స్ చూస్తున్నాడు. ఏమండి, రాత్రి మా అమ్మ ఫోన్ చేసింది, పక్కన సోఫాలో కూర్చుంటూ చెప్పింది. ఆహా, అలాగా, ఏంటి విశేషాలు, తన ఆరోగ్యం ఎలా ఉందట? ఇప్పుడు కాస్త మెరుగ్గానే ఉందంట, మెడిసిన్ కంటిన్యూ చేయమని చెప్పాడు డాక్టరు. ఓహో, అలాగా. సెలవులకి పిల్లల్ని తీసుకుని రమ్మని చెప్పింది. నాకు వెళ్ళాలనిపిస్తోంది, చాలా రోజులైంది అమ్మని చూసి. పాపకు కూడా సరదాగా ఉంటుంది అమ్మమ్మతో. మీరు ఒక వారం రోజులు లీవ్ పెడితే వెళ్ళి రావచ్చు. ఏమిటి, వారం రోజుల? నాకు ఆఫీస్లో చాలా పని ఉంది, మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాంలే, ఇప్పుడు వీలు కాదు అన్నాడు. అలా అంటే ఎలాగండి, దసరా పండగకి కూడా వెళ్ళలేదు, దాదాపు సంవత్సరంగా వస్తోంది అమ్మని చూసి, ఎలాగైనా వెళ్ళొద్దామండి. ఆఫీస్లో ఆడిట్ జరుగుతోంది, ఇప్పుడు లీవ్ ఇవ్వరు, కాస్త తీరిగి చూసుకుని వెళ్దాంలే. సాకర్ మ్యాచ్ అయిపోయింది. లేచి మొహం కొడుకుని డ్రెస్ వేసుకున్నాడు. డ్రెస్సింగ్ టేబుల్ మీద తలదూకుని మొహానికి కాస్త పౌడర్ అద్దుకున్నాడు. సమ్ము, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను చెప్పాడు. అలాగే, వచ్చేటప్పుడు పాపకి ఏదైనా స్నాక్స్ పట్టరండి అంటూ తలపేసుకుంది. సోఫాలో కూలబడి టీవీ ఛానల్స్ మార్చే ఆలోచనలో పడింది సమీర. నాన్న చనిపోయిన తర్వాత అన్నీ తానే అయిపోయింది అమ్మ. దుఃఖాన్ని దిగమింగుకుని కేవలం పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా బతికింది. తామంతా ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే దానికి అమ్మే కారణం. అక్కయ్య ఢిల్లీలో ఉంటోంది, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. బావ ఆర్మీ ఆఫీసర్, తమ్ముడు లండన్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి వచ్చి పలకరించే తీరిక కూడా లేదు ఎవరికి. కాస్తో కోస్తో దగ్గరగా ఉంది తనే. పోనీ తన దగ్గరకు వచ్చి ఉన్నామంటే అమ్మకు ఆత్మాభిమానం అడ్డొస్తోంది. మూలుగుతూ ముక్కుతూ అలా కాలం వెళ్ళబుచ్చుతోంది. క్రితం సంవత్సరం స్ట్రోక్ వచ్చింది. కాస్త కష్టకాలంలో అయినా తోడుందామంటే జాబు, ఇల్లు, పిల్లలు, సంసారం, తను బిజీ అయిపోయింది. ఇలా కాదు కానీ ఈసారి ఎలాగైనా తనతో పాటు తీసుకొచ్చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. టీవీలో ఏదో సీరియల్ వస్తోంది. సమీర కళ్ళు చూస్తున్నాయి కానీ మనసు అక్కడ లేదు. ఆలోచించి మనసు బరువెక్కింది. బయటికి వెళ్ళొచ్చిన తర్వాత భోంచేసి కాసేపు కొనుక్కు తీశాడు అనిల్. సాయంత్రం దాటింది, నిద్రలేచి మొహం కడుక్కున్నాడు. సమీర పాప చేత రైమ్స్ వల్లె వేయిస్తోంది. భర్త లేచింది గమనించి కాఫీ కలిపింది. చేతికి అందిస్తూ, ఏమైనా ఆలోచించారా అంది. దేని గురించి? బయటికి వెళ్ళిన తర్వాత ఈ టాపిక్ గురించి ఆయన మర్చిపోయాడు. అదేనండి, మనం ఈసారి వెళ్ళొస్తేనే బాగుంటుంది. ఓ, అదే చెప్పానుగా వీలు కాదని. అది కాదండి, మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అమ్మని చూసి సంవత్సరం అయింది, అసలే ఆమె ఆరోగ్యం కూడా బాగాలేదు. ఈసారి ఎలాగైనా నచ్చ చెప్పి మనతో పాటు తీసుకొచ్చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు కాకపోతే మరో 4 నెలల దాకా వీలు పడదు. ఆ కంఠంలో దృఢ నిశ్చయం. కానీ ఏ మూడ్లో ఉన్నాడో ఏమో, అతనికి అది మరోలా ధ్వనించింది. ఏమిటి అర్థం చేసుకునేది? ఆడిట్ ఉంది, లీవ్ ఇవ్వరని చెప్పాను, ఉదయం నుంచి చూస్తున్నాను, ఒకటే చెప్పింది చెప్పి విసిగిస్తున్నావు అని విసుక్కున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు సమీరకి. పోను ఓ పని చేద్దామండి, నేను పాప వెళ్ళి ఒక 4 రోజులు ఉండొస్తాం, ఆల్టర్నేటివ్ ఆప్షన్ చెప్పింది. నాన్నకి ఆరోగ్యం బాగాలేదు, నాకు ఆఫీస్ వర్క్ హెవీగా ఉంటుంది ఈ టైంలో, నువ్వు వెళ్తే అక్కడ పరిస్థితి ఇక్కడ పరిస్థితి ఏంటి, ఏమైనా అర్థమవుతుందా నీకు అసలు అని హెచ్చించిన స్వరంతో చెప్పాడు. ఎలాగోలా మేనేజ్ చేయండి, 4 గంటే 4 రోజులు వచ్చేస్తాగా? కోపం నషాడానికి అంటింది అనిల్కి. ఒకవైపు తాను వద్దంటుంటే పంతంగా వెళ్ళాలంటోంది. నీకు రాను అహంకారం ఎక్కువైపోతుంది, నేను వద్దని చెప్తుంటే ఏమిటి మొండితనం? అమ్మాయి మంచిది అనుకోగా ఉంటుంది అని చెప్తే నేను చేసుకున్నాను, నువ్వు ఇంత మొండి దాన్ని వెతిలిస్తే చేసుకునేవాడిని కాదు. అసలు మీ భావన అనాలి, ఇంత అహంకారిని పట్టుకొని వినయం, విధేయత, నమ్రత, అనుకో అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నిన్ను నాకు అంటగట్టారు. ఏ మాట వినవు, అర్థం చేసుకో, పైగా నువ్వు పట్టిన కొందేలకి 3 కాళ్ళు అంటావు.
వితండవాదం చేస్తావు. నీకంటే ముందు వచ్చిన పల్లెటూరు సంబంధాన్ని చేసుకున్నా బాగుండేది. పెద్దగా చదవకపోయినా కనీసం నా మాటైనా వినేది. నిన్నే చేసుకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని హిస్టీరియా వచ్చిన వాళ్ళ అవి ఇవి అన్నీ కలిపి పిచ్చిగా అరుస్తూనే ఉన్నాడు ఒక అరగంట దాకా. సమీర మౌనంగా ఉండిపోయింది. అనిల్ అలా అరుస్తున్నంతసేపు ఆ ఇంటి కిటికీకి అవతల వైపు నుంచి రెండు చెవులు రిక్కించి వింటున్నాయి. ఆ చెవులు లావణ్యవి. అదే వీధిలో కాస్త దూరంలో ఉంటుంది లావణ్య వాళ్ళ ఇల్లు. ఆ రోజు ఆదివారం కావటం వల్ల కాస్త ఫ్రీగా ఉంది కాబోలు. రెండు రోజుల కిందట కొన్న శారీకి బ్లౌజ్ స్టిచింగ్ ఇద్దామని బయలుదేరింది. దారిలో సమీర వాళ్ళ ఇల్లు తోడుగా తీసుకెళ్దామని లోపల నుంచి అరుపులు వినిపిస్తూ ఉండటంతో గుమ్మం బయట ఆగింది. ఆ గొంతు అనిల్ది. ఆ కోపానికి బలవుతున్నది సమీరే అని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అంటే నిన్న స్టాఫ్ రూమ్లో ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ డాంబికాలే అన్నమాట. నేను ముందే అనుకున్నా ఇది ఒట్టి బడాయి కేసని. మా ఆయన అరిస్తే కనీసం నేను తిరిగి అరుస్తాను. సమీర కళ ఎదురు తిరిగే ధైర్యం కూడా లేదు. పైగా ఆయన నా కోసం ఏదైనా చేస్తాడని భారీ డైలాగ్ ఒకటి. రేపే ఈ విషయం అందరికీ చెప్పి విషయం బండారం బట్ట బయలుదేస్తాను అనుకుంటూ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి నిద్రపట్టలేదు ఆమెకి. తెల్లవారితే సమీరపై తాను సాధించబోయే పై చేయి తలుపు ఆ తలుపు ఆలోచన ఆమె మనస్సును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గబగబా రెడీ అయిపోయి కంట ముందుకి డ్యూటీగా బయలుదేరింది డ్యూటీకి లావణ్య. నేరుగా సమీర వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అంత త్వరగా వచ్చిన లావణ్యని చూసి ఆశ్చర్యపోయింది సమీర. ఏంటి ఇవాళ ఇంత త్వరగా వచ్చావు? ఏం లేదు, ఇంట్లో ఒక్కతనే ఉన్నా, పనంతా అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాల, కాసేపు నీతో మాట్లాడినట్టుంటుందని వచ్చేయాలే అంది. పాపకు డ్రెస్ వేస్తోంది సమీర. భర్త ఆఫీస్కి వెళ్ళినట్టున్నాడు. పై గదిలోంచి వాళ్ళ మామయ్య దగ్గు వినపడుతోంది. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. తుఫాను తర్వాత ప్రశాంతత కాబోలు. అయినా ఏమిటి, సమీర మొహంలో నిన్నటి పోట్లాట తాలూకు భావాలేం కనపట్టలేదు. ఆ చిరునవ్వు చెరగలేదు. ఏం చేస్తుందిలే పాపం, ఏడాది ఒకసారైనా కనీసం పుట్టింటికి పంపని క్రూరుడైన భర్తతో వేగలేక పిచ్చి నవ్వు ఒకటి పులుముకుందేమో అనుకుంది. టిఫిన్ చేసావా అడిగింది సమీర. చేశాను. నువ్వు చేసావా? లేదు, ఈరోజు ఎందుకో ఆకలిగా లేదు. బాక్స్ పెట్టుకున్నాను, ఇంటర్వెల్లో తింటాలే. ఇది నిన్నటి పోట్లాట ప్రభావమే అనుకుంది లావణ్య. ఆయన ఏదో అన్నాడని అలిగి తినకపోతే ఎలా? మనం అవన్నీ పట్టించుకోకూడదు, అదంతా మామూలే. ఎవరిళ్లలో లేవు, మామూలుగానే అంటున్నా. నీ బండారం అంతా నాకు తెలిసిపోయిందిలే అన్న భావం ఉందా గొంతులో. సమీర ఆశ్చర్యపోయింది. నిన్న జరిగిన విషయం ఎలా తెలిసింది? అదే విషయం అడిగింది. ఆయన ఏదో ఉన్నాడని నువ్వు ఎలా ఊహిస్తున్నావు అన్నాడని? ఊహ కాదు, నిన్న జరిగిన విషయం అంతా విన్నాలే. సాయంత్రం టైలర్ దగ్గరికి వెళుతూ తోడొస్తావని వచ్చాను, అప్పుడు విన్నాను. ఆయన అరుపులు, కేకలు, పెడబొబ్బలు. అయినా ఆయన అంతలేసి మాట్లాడుతుంటే కనీసం నోరైనా బెదపకుండా ఉండిపోయావే. అదే నేనైతే నా ఉతికారేసేదాన్ని. మామయ్య నేళ్ళొస్తాను, తలపేసుకోండి అని చెప్పి తన హ్యాండ్ బ్యాగు, పాప స్కూల్ బ్యాగు తీసుకుని ఒక చేత్తో పాపను పట్టుకుని బయటకు వస్తూ పదా వెళ్దాం అంది. మెల్లగా నడుస్తూ రోడ్ బైక్ వచ్చేశారు. లావణ్య మొహంలో ఇంకా క్వశ్చన్ మార్క్ ఫీలింగ్ చూసి చెప్పడం మొదలుపెట్టింది సమీర. లావణ్య, నీకు రెండు విషయాల్లో క్లారిటీ ఇవ్వాలి నేను. ఒకటి, నిన్న స్టాఫ్ రూమ్లో నేను ఇచ్చిన స్టేట్మెంట్ గురించి. రెండవది, నిన్న ఇంట్లో నువ్వు చూసిన నా మౌనానికి కారణం. ఈ రెండింటికి పొంతన లేదని భావన. స్టాఫ్ రూమ్లో నేను మాయన గురించి వెళ్ళిపూచిన అభిప్రాయం 100% కరెక్టే. ఆయన వాట్సాప్ స్టేటస్లో ఉంటుంది, సమీర మై వరల్డ్ అని. నిజమే, ఆయనకి నేనే ప్రపంచం. లెక్కిస్తే ఆయనకున్న నా అనే వాళ్ళు ముగ్గురే. వాళ్ళు నాన్న, నేను, పాప. రేపో మాపో అనుకుంటూ మరణశయ్యిపోయి ఉన్న వాళ్ళ నాన్న తిరిగి ఆరోగ్యం కావటం, తన ఆఫీసులో ప్రమోషన్ తెచ్చుకోవటం, ఆర్థిక కష్టాల్లో ఉన్న కుటుంబ పరిస్థితి నిలదొక్కుకోవటం, వీటన్నిటికీ కేంద్ర బిందువు నేనేనే ఆయన నమ్మకం. అందుకే నేనే తన ప్రపంచం అన్నది అక్షర సత్యం. మా ఆయన నన్ను బాగా చూసుకుంటాడు. ఇప్పటిదాకా నాకు ఏ లోటు రానివ్వలేదు. ఇక నువ్వు విన్నది ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్న మాటలే తప్ప పట్టించుకోదగ్గవి కావు. నిజం చెప్పాలంటే నేనే కొంచెం ముందుగా ప్రవర్తిస్తున్నట్లున్నాను. అవును మౌనంగా వింటోంది లావణ్య. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన నిన్న రాత్రి బయలుదేరి మా పుట్టింటికి వెళ్ళారు. మా అమ్మకి ఏం నచ్చ చెప్పాడో తెలియదు. ఆమె తీసుకుని బయలుదేరుతున్నట్టు ఇందాకే ఫోన్ చేశారు. ఇన్నాళ్లుగా నేను ఎంత బతిమలనే రాని మా అమ్మని తను తీసుకొస్తున్నాడు నా కోసం. ఇప్పుడు చెప్పు, నేను మా ఆయన నా కోసం ఏదైనా చేస్తాడని చెప్పడం కరెక్ట్ కాదా? అవును కరెక్టే, ఒప్పుకోక తప్పలేదు లావణ్యకి. ఇవన్నీ వదిలేసి నేను కేవలం ఆయన కోప్పడిన విషయాన్ని మాత్రమే 10 మందిలో చెప్పుకోవటం వల్ల నా బాధ చల్లారచ్చు, కానీ విన్నవాళ్ళందరికీ అది ఎంటర్టైన్మెంట్ అవుతుంది. పైగా ఆయనపై మీ అందరిలో నెగిటివ్ అభిప్రాయం నేనే సృష్టించినట్లు అవుతుంది. ఒకసారి ఏర్పడిన అభిప్రాయాన్ని తుడిచివేయడం చాలా కష్టం. ఏ సందర్భంలోనైనా ఆయన మీకు ఎదురు పడితే ఆయనని మీరు చూసే దృష్టి నెగిటివ్గానే ఉంటుంది. ఆయన గౌరవాన్ని, కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన నేనే ఆయన్ను చులకం చేస్తూ మాట్లాడటం సబబు కాదు కదా అంది.
ఇక రెండవది, నేను మౌనంగా ఉండటం ఎందుకు అని. మనం ప్రొఫెషనల్గా టీచర్స్, మన శిక్షణలో సైకాలజీ ఒక సబ్జెక్ట్. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకుని వారికి తగిన రీతిలో బోధన చేయటం మన బాధ్యత. టీచింగ్ మన వృత్తి అయినా గృహిణిగా, తల్లిగా కూడా మన బాధ్యతలు నిర్వర్తించాల్సింది ఉంది. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మానసిక అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది అన్నది మన సైకాలజీలో నేర్చుకున్న విషయం. నా చిన్నతనంలో మా అమ్మ నాన్న తరచుగా పోట్లాడుకునేవారు. వారంలో 4 రోజులు ఏదో విషయంలో గొడవ జరిగేది. దాని తర్వాత కొన్ని గంటల వరకు మేము ఇంట్లోకి వెళ్లాలంటే భయపడేవాళ్ళం. మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ, తొంగి చూస్తూ, ఎవరి మూడు ఎలా ఉందో అంచనా వేసుకుంటూ బిక్కు బిక్కుమంటే గడిపేవాళ్ళం. ఇంటికన్నా విధులే నయమనిపించాయి. అమ్మ నాన్న ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నించేవారు. అప్పుడప్పుడు ఆ గొడవ తాలూకు కోపాన్నంతా మాపై కూడా చూపించేవారు. అది నేను నా పిల్లల విషయంలో రిపీట్ కానివ్వదలుచుకోలేదు. ఒక టీచర్గా క్లాస్ రూమ్లో సైకాలజీని ఎలా అన్వయించుకుంటామో, ఒక గృహిణిగా, తల్లిగా పిల్లల లేత మనసును గాయపడకుండా చూడవలసిన బాధ్యత నాపై ఉంది. మాటకు మాట బదులిస్తే చిలికి చిలికి గాలి వాన తుఫాన్లా మారినట్టు పోట్లాట పెద్దదవుతుంది. మాట మాట అనుకుంటూ పోతే వాదన అవుతుంది. వాదనలో ఒకరు గెలవచ్చు, కానీ మనసుల మధ్య అంతరాలు పెరుగుతాయి. ప్రేమ స్థానంలో కోపాలు ద్వేషాలు పెరుగుతాయి. చివరికి మిగిలేదేముంది? శూన్యం. ఆ కాసేపు సైలెంట్ ఉన్నంత మాత్రాన ఆ కిరీటం ఊడిపోయింది ఏం లేదు. తల్లిదండ్రులుగా పిల్లల మానసిక వృద్ధి మన బాధ్యత. అదే వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఈ టాపిక్కి కాపేద్దాం అంటూ ముగించింది. అప్పటిదాకా సమీరా ఇస్ ద బెస్ట్ టీచర్ హూ టీచెస్ ఫ్రమ్ ద హార్ట్ నాట్ ఫ్రమ్ ద బుక్స్ అని వినటమే కానీ తెలియదు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసింది లావణ్య. తాను ఎంత కుత్సిత మనస్తత్వంతో ఉందో, అందరికంటే సమీరా ఎంతటి ఉన్నత వ్యక్తిత్వాన్ని కలిగి ఉందో అర్థమైంది. పాప ప్రీ ప్రైమరీ స్కూల్ వచ్చింది. పాపను ఆయాక అప్పగించి బయలుదేరారు. స్కూల్ దగ్గరికి చేరుకున్నారు. ప్రేయర్ బెల్ మోగింది. అసెంబ్లీ మొదలైంది. ప్రేయర్ అంశాలు ఇంకొకటి పూర్తవుతున్నాయి. ఇవేమీ తెలియట్లేదు లావణ్యకి. ఆమె మనసంతా సమీరను అభినందించడంలోనే మునిగిపోయింది. జనరల్ సెల్యూట్ అన్న మాటలతో ఈ లోకంలోకి వచ్చింది. సెల్యూట్ చేసింది, కానీ అది భరత జాతికి చేసే రెగ్యులర్ సెల్యూట్ మాత్రమే కాదు. కుటుంబాన్ని అందంగా మలుచుకుని తన సంసార చిదంబర రహస్యాన్ని బోధించిన ఆ మలయ సమీరానికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.